వైఎస్ఆర్సీపీ చేపట్టిన అమ్మఒడి కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లాలో పాల్గొన్న విద్యార్థులు ముగ్గురు ఎండ తాకిడికి అస్వస్థతకు గురైనట్లు తెలుస్తుంది. ఎండ తీవ్రత తట్టుకోలేక స్పృహతప్పి పడిపోయిన విద్యార్థులు అని అంటున్న ప్రజలు, కనీసం సౌకర్యాలను సైతం గాలికి వదిలేసిన వైఎస్ఆర్సీపీ పార్టీ అని ప్రజలు వాపోతున్నారు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారుల మీద ఉన్న శ్రద్ధ పిల్లలపైన లేకపోవడం చాలా బాధాకరమని స్థానిక ప్రజలు, సిక్కోలు వాసులు వాపోతున్నారు. స్పృహతప్పి పడిపోయిన విద్యార్థులను స్థానిక ప్రజలు గుర్తించి వెంటనే వారికి మంచినీటిని అందించిన, సహాయ సహకారాలు అందించిన, ప్రజలను అభినందించిన విద్యార్థులు, ఉపాధ్యాయులు. చెట్ల కిందకి వెళ్ళండి, నేడుకి వెళ్ళండి. బాబు గుచ్చుకుంటావే. ఏ ఊరు రా తల్లి? ఓర్మమా? ఓర్మ ప్రస్తుతం వచ్చారు, యోగ కళ్ళ పేరు. అమ్మా ప్లేసులు లేవే తల్లి, లోపల కష్టం ఆపురా కష్టం. అవును భాయ్, ప్లేసులు లేక జనాలు వెళ్ళిపోతుంటే మీరే అందరి.